డాక్టర్ గారు, మధుసూదన్ గారు ఇలా అడుగుతున్నారండి. మేము ముగ్గురు అన్నదమ్ములం, ఒక అమ్మాయి. మా నాన్నగారు 4 ఏళ్ల క్రితం మరణించారు. అప్పటి నుండి మా అమ్మ మా చెల్లి దగ్గరే ఉంటుంది. అమ్మకు నాన్నగారి పెన్షన్, పంట తాలూకు డబ్బులు వస్తుంది. ఆ లెక్కలేమీ మాకు చెప్పదు. మాకు కానీ మా పిల్లలకు కానీ పైసా కూడా ఖర్చు పెట్టదు. మా చెల్లిని బాగా చూస్తుంది. అయినా పర్వాలేదని ఊరుకుంటున్నాం. చెల్లికి డబ్బు ఇవ్వడానికే తను అక్కడ ఉంటోంది. అయితే బంధువులు ఎవరైనా ఆడపిల్ల దగ్గర ఎందుకుంటున్నావంటే కోడళ్ళు సరిగ్గా చూడరని చెప్తోంది. మా అమ్మ చెల్లి చేసే పనులు మాకు చాలా బాధని కలిగిస్తున్నాయి. బంధువుల్లో మాకు చాలా చెడ్డ పేరు తెస్తున్నారు. వాళ్లలో మార్పు వచ్చే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. మధుసూదన్ గారు, మీలో కూడా ఏదో లోపం ఉండొచ్చు. మీరు ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. ఎందుకు మీ అమ్మగారికి మీ నాన్నగారి పెన్షన్ వస్తుంది, ఏదో పొలం నుంచి కొద్దో గొప్ప డబ్బు వస్తుంది. ఆ డబ్బులు వాళ్ళకే సరిపోయేతుండొచ్చు. మీ చెల్లిగారిని చూస్తున్నందుకు ఆ డబ్బు వైపు మీ ముగ్గురు అన్నదమ్ములు కూడా మీ దాని గురించి ఆశపడడం తప్పు. ఆ డబ్బులోంచి వచ్చింది మీకు పెట్టలేదు, మీ పిల్లలకు పెట్టలేదు అని అనుకోవడం కూడా భావ్యం కాదు. ఎంత వస్తుందో తెలియదు, ఖర్చులు పెరిగిపోయినాయి. మీ అమ్మ ఒక ఆయురారోగ్యాల కోసము, ఆమె మందుల కోసము, డాక్టర్ల కోసము ఆమె కూడా ఎన్నో ఖర్చులు ఉంటాయి. మీరైతే ఏం పంపించడం లేదు. ఆమె భర్త ఒక పెన్షన్ని వాడుతున్నారు. ఆ పొలం నుంచి వచ్చే కొద్దో గొప్ప డబ్బుల్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అందుకని మీరు ఎంతగా మీరు అమ్మగారిని తీసుకొచ్చి మా దగ్గర ఉంచుకుంటాము అనే మాట మాత్రం అనలేదు. మీకు ఎక్కడో అక్కడ ఆ నాన్నగారి పెన్షను, ఆ పొలం నుంచి వచ్చే డబ్బుల గురించి మీకు ఆశ ఉన్నది. మీ ముగ్గురు అన్నదమ్ములు కూడా దాన్ని ఆశపడటము సరైన పద్ధతి కాదు. మీకు వీలవుతే ప్రేమగా చూసుకోగలిగితే మీ అమ్మని వృద్ధాప్యంలో మీ దగ్గర తీసుకొని ఉంచుకోండి. లేకపోయినట్టయితే మాత్రం ఆ చెల్లి దగ్గర ఉండనీయండి. ఆమె కంఫర్టబుల్గా, హ్యాపీగా, సంతోషంగా ఉంది. హ్యాపీగా ఆమెని తన కూతురి దగ్గర ఉండనీయండి.